హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్లలో గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ సో వాటిలో అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇప్పటికే వచ్చినటువంటి రకరకాల నోటిఫికేషన్లు అన్ని పరీక్షల్లో కూడా కామన్గా ఉండే సబ్జెక్టులలో ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ అనేది కూడా ఒక సబ్జెక్ట్ అనమాట సో ఇండియన్ ఎకానమీ ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్లో అయితే చాలా వేటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు అయితే ఇక గ్రూప్ ఫోర్ ఇతర పోటీ పరీక్షల్లో కూడా పది నుంచి పన్నెండు మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అందరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు కాన్సెప్ట్స్ ఈ టర్మినాలజీ డేటా గుర్తుపెట్టుకోవడం తెలియక సో అందుకోసం మీ అందరి కోరిక మేరకు ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేస్తానన్నాను సో ఈరోజు నుంచి క్లాసెస్ రెగ్యులర్గా వస్తాయి అయితే సో ఈ ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ అందులో చాప్టర్స్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా సో ఎవరైతే క్లాసెస్ అర్థం చేసుకోవాలి ఎవరైతే ఈ సబ్జెక్ట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా చూడండి క్లాసెస్ కొంత క్లాస్ చూసి వదిలిపెట్టడం కాదు మొత్తం క్లాస్ పూర్తిగా చూస్తేనే మీకు కాన్సెప్ట్స్ అనేటివి అర్థమవుతాయి ఒకవేళ మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నా లేదంటే తీసుకుంటున్నా లేదంటే మొత్తం చూసే ఓపిక లేదన్నా మీరు సింపుల్గా స్కిప్ చేయొచ్చు సో పూర్తిగా ఉపయోగించుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రమే ఈ క్లాసెస్ అయితే చూడండి ఇక నెక్స్ట్ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా ఈ క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి అనే విషయాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ సో ఫ్రెండ్స్ మనం డె డైలీ మన డైలీ లైఫ్లో మన జీవితంలో ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక దగ్గర ఈ ఎకానమీకి సంబంధించిన అంశాలు వింటూనే ఉంటాము వాటి గురించి డిస్కషన్ వస్తూనే ఉంటుంది ఇక మన పోటీ పరీక్షల్లో చూసినట్లయితే ఈ ఇండియన్ ఎకానమీ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు అయితే అందులో ఎలాంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఆల్రెడీ చెప్పినా అందులో మనం మొదటి చాప్టర్ వచ్చేసి ఈరోజు డిస్కస్ చేసేది ఇండియన్ ఎకానమీలో వృద్ధి మరియు అభివృద్ధి వృద్ధి ఓకే గ్రోత్ అభివృద్ధి డెవలప్మెంట్ సో ఫ్రెండ్స్ మనం తరచుగా వినే పదాలే జనరల్గా మనం ప్రతి న్యూస్ పేపర్లో కావచ్చు వార్తల్లో కావచ్చు ఎవ్రీ ఇయర్ చూస్తుంటాము వింటుంటాము ఈసారి ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేట్ అనేది ఇంత ఉండబోతుంది సెవెన్ పర్సెంటేజ్ వృద్ధి రేటు సాధించబోతున్నాము టెన్ పర్సెంటేజ్ వృద్ధి రేటు ఉండబో ఉండబోతుంది కోవిడ్ టైంలో కరోనా వచ్చినటువంటి టైంలో నెగిటివ్ వృద్ధి రేట్ వచ్చింది సో ఈ గ్రోత్ రేట్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి గ్రోత్ గ్రోత్ రేటు అని చెప్పేసి రకరకాలుగా వినుంటాము అది తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి కూడా ఉండవచ్చు అదేవిధంగా డెవలప్మెంట్ అనే పదం కూడా డెవలప్మెంట్ అనేది కూడా మనం వింటుంటాము సో అభివృద్ధి సో రకరకాల ఆర్థిక అంశాలనే కాకుండా సాధారణ డిస్కషన్లో కూడా మా ఏరియా బాగా డెవలప్ అయ్యింది పలానా పట్టణం బాగా డెవలప్ అయింది అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ ఉంది కొన్ని ప్రాంతాలు బాగా డెవలప్ అవ్వలేదు సో చాలా తక్కువ డెవలప్మెంట్ ఉంది అండర్ డెవలప్మెంట్ ఉంది అని చెప్పేసి వింటుంటాము సో ఈ అంశాలు ఈ పదాలనేటివి మనకు ఈ అర్థశాస్త్రంలో ముఖ్యంగా ఈ ఎకానమిక్స్ ఎకానమీలో ఇండియన్ ఎకానమీలో ఈ వృద్ధి అభివృద్ధి అనే పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి సో అది మన సిలబస్లో కూడా ఇంక్లూడ్ చేశారు సిలబస్లో కూడా మనకు ఈ వృద్ధి మీద వృద్ధి అభివృద్ధి మీద మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఏంటి ఆ గ్రోత్ ఏంటి ఆ డెవలప్మెంట్ అవన్నీ చూద్దాము సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనకు వేటేజ్ వచ్చేసి ఈ గ్రోత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే చాప్టర్ నుంచి ఇక్కడ ఇండియన్ ఎకానమీ మొత్తం కాదు ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే చాప్టర్ నుంచి మనకు గ్రూప్ టూ ఎగ్జామ్లో కానీ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కానీ పది నుంచి పన్నెండు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది సో చాలా క్వశ్చన్స్ వస్తాయి టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ అంటే అంటే చాలా హైవీ వెయిటేజ్ అనమాట సో ఇది ఒక్క చాప్టర్ చదువుకుంటే పది నుంచి పన్నెండు క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది ఇక ఇతర ఎగ్జామ్స్లో అయితే ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది గ్రూప్ ఫోర్ లాంటి ఎగ్జామ్స్లో అయితే మనం ఈ చాప్టర్ చదివేటప్పుడు ఇందులో మనం ఏం చూస్తాము సబ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే చాప్టర్లో మనకు పన్నెండు పదమూడు మార్కుల వేటేజ్ ఉంది కదా సో అందులో కూడా మనకు కొన్ని అంశాలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది అవేంటంటే మొదటిది వచ్చేసి వృద్ధి అభివృద్ధి భావనలు అంటే ఈ వృద్ధి అంటే ఏంటి డెవలప్మెంట్ ఈ గ్రోత్ వృద్ధి అంటే గ్రోత్ గ్రోత్ అంటే ఏంటి అదేవిధంగా అభివృద్ధి డెవలప్మెంట్ అంటే ఏంటి సో ఈ కాన్సెప్ట్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినవి ఈ భావనలు అనేవి ఏ విధంగా తీసుకున్నాము అనే దానిపైన మనం కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఆర్థిక వృద్ధి ఓకే ఆర్థిక వృద్ధి అంటే వృద్ధి అన్నా ఆర్థిక వృద్ధి అన్నా ఒకటే ఇక్కడ మనం గ్రోత్ అన్నా ఎకనామిక్ గ్రోత్ అన్న ఒకటే అనమాట ఇక్కడ సో ఆర్థిక అభివృద్ధి ఎకనామిక్ డెవలప్మెంట్ అనమాట వాటి మధ్య తేడాలు ఏంటి అసలు ఈ కాన్సెప్ట్స్ అయితే వచ్చినాయి కదా వచ్చిన తర్వాత వాటి మధ్య డిఫరెన్స్ ఏముంది రెండు ఒకటేనా లేదంటే తేడా ఉందా రెండు మనం ఒకటే అనుకుంటున్నాం కదా రెండిట్లో పెద్ద తేడా లేదు కదా ఉంటే మరి ఆ తేడా ఎక్కడుంది ఇదన్నీ కూడా ఇవన్నీ కూడా మనం డిఫరెన్సెస్లో తెలుసుకుంటాము నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు ఓకే గోల్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము ఈ ఆర్థిక అభివృద్ధి గురించి తెలుసుకున్న తర్వాత దాని లక్ష్యాలు ఏంటి ఓకే సో ఈ అభివృద్ధి ఏం సాధిస్తుంది దాని గోల్స్ ఏంటి ఎందుకు ఈ ఆర్థిక అభివృద్ధి అనేది ఉంది అని చెప్పేసి మనం తెలుసుకుంటాము నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి సూచికలు ఆర్థిక అభివృద్ధి ఇట్లా ఉంటుంది అని తెలిసిన తర్వాత దానికి కొలవాలి కదా దాని ఏదో ఒక రూపం రూపంలో వాటిని సూచించాలి కదా ఇండికేటర్స్ అనేవి ఉంటాయి సో కొన్ని రకాల ఇండికేషన్స్ ఉంటాయి సో ఇండెక్సెస్ ఉంటాయి సో అందుకని చెప్పేసి ఈ సూచికలు ఓకే ఈ సూచికలు అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి సూచికలు ఏమున్నాయో తెలుసుకుంటాము నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధికి నిరోధకాలు లేదంటే అవరోధాలు సో ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే ఏదైనా ఒకటి డెవలప్ అవుతుంది అనంటే దానికి రకరకాల అడ్డుకట్టలు రకరకాల అడ్డుగోడలు నిరోధకాలు ఓకే అవరోధాలు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తుంటాయి మన ప్రిపరేషన్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మనకు ఆర్థిక పరమైన అవరోధాలు వస్తుంటాయి అదేవిధంగా ఈ సపోర్ట్ దొరకక కొంతమందికి అవరోధాలు వస్తుంటాయి డిమోటివేషన్ కొంతమంది చేస్తుంటారు దానివల్ల అవరోధాలు వస్తుంటాయి నోటిఫికేషన్స్ సరైన టైంలో రాకపోవడం వల్ల అవరోధాలు వస్తుంటాయి ఇలా రకరకాల అవరోధాలు ఎలాగైతే మనకు ఎదురవుతాయో సో ఈ ఆర్థిక వ్యవస్థకు కూడా సో ఈ ఇండియన్ ఎకానమీకి కావచ్చు ఏ దేశం ఎకానమీకి అయినా కూడా అక్కడ అందులో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధికి నిరోధకాలు అనేటివి ఉంటాయి ఓకే సో ఆ అవరోధాలు ఏమేమి ఉంటాయి ఏవి ఈ అభివృద్ధిని అడ్డుకుంటాయి అడ్డుకునే ప్రయత్నం చేస్తాయో ఆ అంశాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే కారకాలు సో ఎట్ ద సేమ్ టైం అడ్డుకునేటివి అవరోధాలు ఉండేటివి ఎప్పుడైతే ఉంటాయో దానికి అపోజిట్గా వీటిని డెవలప్ డెవలప్మెంట్కే కావచ్చు మన జీవితంలో ఏ అంశానికైనా సంబంధించైనా కావచ్చు వాటిని ప్రోత్సహించే వ్యక్తులు కావచ్చు ప్రోత్సహించే అంశాలు ఉంటాయి కదా అదేవిధంగా ఈ ఆర్థిక అభివృద్ధిని కూడా ప్రోత్సహించేటివి సపోర్ట్ చేసే కొన్ని అంశాలు ఉంటాయి అవేంటివి ఆ కారకాలు ఆ ఫ్యాక్టర్స్ ఏంటో కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ వీటితో పాటు ఆర్థికాభివృద్ధి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ లక్షణాలు సో అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి కదా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు అంటాము ఎగ్జాంపుల్ యూరోప్లో ఉన్నటువంటి బ్రిటన్ ఇలాంటి దేశాలు కావచ్చు అమెరికా లాంటి దేశాలు కావచ్చు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలు సో డెవలప్డ్ ఎకనామిక్స్ అని చెప్పేసి అంటాము అవి బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి వాటి లక్షణాలు ఏంటి అంటే ఇప్పుడు ఒక రోగం ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఈ కరోనా అనే ఒక రోగం ఉంటే అది ఎట్లా గుర్తించాలి దానికి లక్షణాలు ఏంటి అని అంటే మనం కొన్ని సాధారణ లక్షణాలు చెప్తుంటాము సో జ్వరం ఎక్కువగా జ్వరం ఉంటుంది ఇక్కడ గొంతు నొప్పి దగ్గు లాంటివి ఉంటాయి అదేవిధంగా మనకు త్రోట్ ఇన్ఫెక్షన్తో పాటు ఈ బ్రీతింగ్ అనేది కూడా ప్రాబ్లం ఉంటుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అదేవిధంగా చెస్ట్ పెయిన్ బాడీ పెయిన్స్ ఇక మనకు రుచి తెలియకపోవడము శ్వాస సారీ ఈ వాసన తెలియకపోవడము ఇలా కామన్గా కొన్ని లక్షణాలు ఎట్లయితే మనం చెప్తామో అదేవిధంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అని దేనంటాము దాని లక్షణాలు ఏముంటాయి ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ ఇది అభివృద్ధి చెందని ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి మనం డిక్లేర్ చేయొచ్చు డిసైడ్ అవ్వచ్చు అని చెప్పేసి ఆ లక్షణాల గురించి తెలుసుకుంటాము నెక్స్ట్ భారతదేశం వంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు కాకుండా మన భారతదేశం లాంటి దేశాల యొక్క అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల లక్షణాలు ఎట్లున్నాయి మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ సో నేను గత ఇరవై సంవత్సరాలుగా అంటే నాకు ఏ ఎనిమిది తొమ్మిది పది వయసున్నప్పటి వయసు ఉన్నప్పటి నుంచి మన భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము అని వింటూనే వస్తున్నాను ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ట్వంటీ నైన్ థర్టీ దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు కూడా సో భారతదేశము అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి వింటున్నాను సో నాకు తెలిసి మీరందరూ కూడా ఇదే వింటున్నారు అయితే ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు అంటే దేశాలు మనదొక్కటే కాదు చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా వాటి యొక్క లక్షణాలు ఏంటి ఇందాక చెప్పినటువంటి అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల లక్షణాలు ఏంటో అవన్నీ కూడా తెలుసుకుంటాము వీటితో పాటు ఇక్కడ మనము అభివృద్ధి లక్ష్యాల కంటే ముందు ఓకే సో ఈ అభివృద్ధికి సంబంధించిన గ్రోత్కు సంబంధించినటువంటి ఈ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి అంటే ఈ గ్రోత్ కాన్సెప్ట్స్ అనమాట కొంతమంది రకరకాల ఆర్థికవేత్తలు ఆర్థికవేత్తలు ఈ గ్రోత్ అనేది ఏ విధంగా ఈ డెవలప్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా వాటిని డిసైడ్ చేయాలని చెప్పేసి కొన్ని సిద్ధాంతాలను అయితే ఇవ్వడం జరిగింది ఓకే వ్యూహాలు అని చెప్పేసి అంటాము అంటే ఈ గ్రోత్ సాధించడానికి ఎలాంటి వ్యూహాలు మనం తీసుకోవాలి వాటినే వృద్ధి వ్యూహాలు లేదంటే ఈ గ్రోత్ వ్యూహాలు అని చెప్పేసి అంటుంటాము ఇవన్నీ నేర్చుకుంటే మనకు ఈ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది సో ఇవి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ టాపిక్స్ ఉంటాయి సబ్ టాపిక్స్ వీటి నుంచి పది నుంచి పన్నెండు క్వశ్చన్స్ వస్తాయి ప్రతి ఒక్క అంశం నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో చెప్పే ప్రతి పాయింట్ని జాగ్రత్తగా వినండి అవసరమైతే నోట్స్ తయారు చేసుకోండి ఓకే ఓకే అయితే మనం ఫస్ట్ చూసేది వృద్ధి అభివృద్ధి భావనలు ఓకే వృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి అసలు బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటో వాటికి సంబంధించిన మీనింగ్ ఏంటో తెలుసుకుందాము అవి తెలుసుకునే ముందు ఈ చాప్టర్లో డిస్కస్ చేసే ప్రతి అంశం పైన మనకు కొన్ని పదాలు రిపీటెడ్గా వస్తుంటాయి కాబట్టి కొన్ని అంశాలను తెలుసుకోవడం ద్వారా మనకు ఈ అంశాలపైన ఈ టాపిక్ పైన మనకు గ్రిప్ ఉంటుంది సో ఎందుకంటే అవి ముందు చెప్పకపోతే వాటి గురించి డిస్కస్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా ఉండదు అందుకని చెప్పేసి కొన్ని చూద్దాము అందులో ముఖ్యంగా మనము ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే ఎకనామిక్స్ అర్థశాస్త్రము అని అంటే ఏంటి అదేవిధంగా ఎకనామీ ఎకానమీ అంటే ఏంటి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి రెండు ఒకటేనా ఇది ఒకటే అనిపించవచ్చు కానీ ఎకనామిక్స్ అంటే వేరు ఎకానమీ అంటే వేరు ఎకనామిక్స్ అంటే అదొక శాస్త్రము అదొక ఏమంటారు ఒక సిద్ధాంతాలు ఒక కాన్సెప్ట్స్ ఉన్నటువంటి ఒక థియరిటికల్ పార్ట్ అనమాట ఓకే అదొక థీరీ అది ఒకటి చదువుకొని నేర్చుకొని మనము ఒకరి నుంచి ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి పనికి వస్తుంది సో ఒక థీరీ అనమాట ఆ థీరీలో ఉన్నటువంటి అంశాలను ఎప్పుడైతే ఏదైనా ఆర్థిక వ్యవస్థ ఏదైనా దేశము కానీ ఏదైనా వ్యవస్థ కానీ ఇంప్లిమెంటేషన్ చేసిందనుకుందాము అందులో ఉన్నటువంటి సిద్ధాంతాలను అందులో ఉన్నటువంటి రూల్స్ను అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు వచ్చే ఫలితమే ఓకే సో ప్రాక్టికల్గా వాటిని చేసినప్పుడు వచ్చే ఫలితమే మనకు ఆర్థిక వ్యవస్థ ఓకే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలు అనేవి రకరకాల దేశాల పేర్లతోనే ఉంటాయి జనరల్గా ఎకనామిక్స్ అని డైరెక్ట్గా చెప్పొచ్చు కానీ ఎకానమీని ఎకానమీ అనకూడదు ఏదైనా ఒక దేశానికి సంబంధించిన పేరుతోన ఎకానమీని చెప్పాల్సి ఉంటుంది అంటే మన భారతదేశానికి సంబంధించి ఇండియన్ ఎకానమీ అని చెప్పాలి ఓకే అదేవిధంగా శ్రీలంక ఎకానమీ అదేవిధంగా చైనా ఎకానమీ అమెరికన్ ఎకానమీ అని చెప్పేసి చెప్తుంటాం జనరల్గా ఎందుకంటే ఈ ఆర్ అర్థశాస్త్రం యొక్క ఈ ఎకనామిక్స్ యొక్క సిద్ధాంతాలను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా వచ్చినటువంటి రిజల్ట్స్ వాటిలో కనిపించే అంశాలు కాబట్టి ఏ దేశానికి ఆ దేశానికి సంబంధించి పేరుతోన ఎకానమీ అని చెప్పేసి అంటాము ఇండివిజువల్గా ఈ ఎకానమీ అనేది ఎగ్జిస్ట్ కాదు అంటే డైరెక్ట్గా ఎకానమీ అనేది ఏమీ ఉండదు ఏదైనా ఒక దేశానికి సంబంధించి సో వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్ని బట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఆ దేశం యొక్క ఎకానమీ అనేది ఉంటుంది ఓకే అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక మనకు ఈ క్లాసెస్లో వచ్చే దాంట్లో ఎక్కడైనా వినిపించేది రంగాలు ఓకే సెక్టార్స్ మన ఆర్థిక వ్యవస్థలో మనం చూసే రంగాలు అనేటివి మూడు ఉంటాయి ప్రాథమిక రంగము ద్వితీయ రంగము తృతీయ రంగము అని చెప్పేసి మనం వింటుంటాము ప్రాథమిక రంగము అని అంటే ప్రైమరీ సెక్టార్ అని చెప్పేసి అంటాము ద్వితీయ రంగం అంటే సెకండరీ సెక్టార్ తృతీయ రంగము అని అంటే టెరిషరీ సెక్టార్ అని చెప్పేసి అంటాము ప్రాథమిక రంగం అని అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము వాస్తవంగా మన దేశంలో ముఖ్యంగా ఒక వ్యక్తి నుంచి చూ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక పని చేయడం ద్వారా ఏదో ఒక విధానంలో కొంత డబ్బును సంపాదిస్తాడు ఓకే సో అది డబ్బు కావచ్చు వేరే విధంగా ఏదో ఒక రకంగా కొంత సంపాదన అయితే అయితే ఉంటుంది సో కొంత డబ్బును సంపాదిస్తాడు అదేవిధంగా ఆ డబ్బు అనేది ఈ రకరకాల రంగాల నుంచి సంపాదిస్తాడు కొంతమంది వ్యవసాయం ద్వారా సంపాదిస్తారు కొంతమంది రకరకాల వ్యాపారాల ద్వారా సంపాదిస్తారు కొంతమంది ఉద్యోగాల ద్వారా సంపాదిస్తారు కొంతమంది ఈ అప్పులు ఇవ్వడం ద్వారా సంపాదిస్తారు ఇలా రకరకాల మార్గాల ద్వారా ఒక ఉత్ ఒక డబ్బు దాన్ని వాళ్ళు జనరేట్ చేసుకుంటారు కదా సో అలాగే మన దేశానికి వచ్చే ఈ ఆదాయం అనేది దేశానికి వచ్చే ఈ డబ్బు ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మూడు రకాల రంగాల నుంచి వస్తుంది అది వచ్చేసి మొదటిది ప్రాథమిక రంగము దా అందులో వచ్చే అంశాలు వ్యవసాయము మరియు అనుబంధాలు అనమాట వ్యవసాయ రంగము మరియు అనుబంధ రంగాలు సో ఎప్పుడైతే మన సహజ వనరులు ఉన్నాయో మన దేశం మొత్తట ఉన్నటువంటి సహజ వనరులను ప్రత్యక్షంగా ఉపయోగించుకుంటూ చేసే ఉత్పత్తి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈ వ్యవసాయ మరియు అనుబంధ రంగాల కిందకి వస్తాయి డైరెక్ట్గా అగ్రికల్చర్ కావచ్చు లేదంటే వాటికి రిలేటెడ్గా ఉండే కొన్ని ఉంటాయన్నమాట అవన్నీ తర్వాత క్లాసెస్లో రంగాల వారి అభివృద్ధి గురించి తెలుసుకున్నప్పుడు మనం డిస్కస్ చేద్దాము నెక్స్ట్ వచ్చేసి మనకు ద్వితీయ రంగము ఇందులో ఏమవుతుందంటే పారిశ్రామిక రంగం ప్రధానంగా దీని ద్వితీయ రంగం కిందికి వస్తుంది పారిశ్రామిక రంగం అని చెప్పేసి అంటాము పరిశ్రమలు పరిశ్రమల ద్వారా ఉత్పత్తి సో ఇది తయారీ రంగము దానికి సంబంధించిన ఇతర కొన్ని రంగాలన్నీ కలిపి పారిశ్రామిక రంగం కిందికి వస్తుంది దానిని ఈ ద్వితీయ రంగము అని చెప్పేసి సెకండరీ సెక్టార్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ వచ్చేసి తృతీయ రంగము టెరిషరీ సెక్టార్ అని చెప్పేసి అంటాము ఇందులో సేవలు సేవా రంగము ఇక్కడ మనకు సేవ అనేది ఒకటి వచ్చింది కదా ఇదే సందర్భంలో మనము ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి కొన్ని రెండు అంశాలు ఉంటాయి గూడ్స్ అంటే వస్తువు సర్వీస్ అంటే సేవ ఒకే వస్తువులు మరియు సేవలు అని చెప్పేసి అంటాము సో ఫ్రెండ్స్ ఏదైనా ఒక వస్తువు అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కళ్ళజోడు కావచ్చు నేను వేసుకున్న టీషర్ట్ కావచ్చు ఇక్కడున్న బోర్డు కావచ్చు సో ఏదైనా కావచ్చు ఇవన్నీ వస్తువులు అనమాట వీటిని గూడ్స్ అని చెప్పేసి అంటాము అలా కాకుండా నాకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను నా హెల్త్ చెకప్ చేస్తాడు హెల్త్ చెకప్ చేయడము అనేది ఒక సర్వీసు నేను మీకు క్లాసెస్ చెప్తున్నాను ఏ వస్తువు మీకు ఇవ్వట్లేదు నా నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నాను మీ క్లాసెస్ చెప్తున్నాను సో ఈ టీచింగ్ అనేది ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది ఇది ఒక సర్వీసు సో ఇలాంటివన్నీ కూడా సర్వీసులు అంటే ఇక్కడ మనము సేవలు అంటాము సో ఈ సేవలకు సంబంధించిన రంగాలు వాటి నుంచి వచ్చే ఉత్పత్తి వాటి వాటి నుంచి వచ్చే ఆదాయం అనమాట సో ఇవన్నీ వచ్చేసి సేవా రంగం కిందికి వస్తాయి సో ఈ మూడు రకాల అంశాల ద్వారా మూడు రకాల రంగాల నుంచి మన దేశానికి ఉత్పత్తి మన దేశానికి ఆదాయము అనేది వస్తుంది ఈ ఉత్పత్తి అంటే ఏంటిది ఆదాయం అంటే ఏంటిది జాతీయ ఆదాయం అంటే ఏంటిది ఈ జీడిపి అంటే ఏంటివి ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి మనం నెక్స్ట్ నేర్చుకుంటాము అక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎక్కువగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను నెక్స్ట్ ఇక ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి మనం నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన ఇంకొన్ని అంశాలు ఏంటంటే ఈ ఆర్థిక వ్యవస్థల టైప్స్ అనమాట ఓకే సో డిఫరెంట్ 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 టైప్స్ ఆఫ్ ఎకానమీస్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు మూడు రకాలుగా విభజించబడి ఉన్నాయి ఒకటి వచ్చేసి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాము రెండవది వచ్చేసి ఈ సోషో ఏమంటారు ఇది స్టేట్ ఎకానమీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి అంటాము సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లేదంటే ఈ స్టేట్ ఎకానమీ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే మిక్స్అప్ అనమాట రెండు ఉంటాయి ఏంటి వాటికి వాటికి డిఫరెన్స్ అని అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి దేశాల్లో ప్రతి ఒక్క రంగంలో వాటిలో ఉండేటువంటి పెట్టుబడులు అందులో ఉత్పత్తులు అందులో వస్తువుల తయారీ కావచ్చు సేవలు కావచ్చు ఏవైనా సరే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు కంపెనీలు ప్రైవేటు వాళ్ళే వాటిని అక్కడ తయారు చేయడం కానీ వస్తువులను సృష్టించడం కానీ ప్రొడక్ట్ 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 తీసుకురావడం కానీ సేవలు అందించడం కానీ ఇవన్నీ చేస్తారు అలాంటి వాటిలో ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా ఉంటాయి డెవలప్డ్ కంట్రీస్ అన్నీ దాదాపుగా ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కింద ఉన్నాయి నెక్స్ట్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ స్టేట్ ఎకానమీ అని చెప్పేసి అంటాము ఓకే సో ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఏముంటుందంటే ప్రతి ఒక్కటి కూడా అంటే ఇక్కడ వస్తువుల తయారీ కావచ్చు లేదంటే ఉత్పత్తి కావచ్చు లేదంటే ఈ సేవలు కావచ్చు ఏదైనా కూడా మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రభుత్వమే నిర్వహిస్తుంది ప్రభుత్వమే వస్తువులను తయారు చేస్తుంది ప్రభుత్వమే వాటిని ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అమ్ముతుంది ప్రతి ఒక్క కార్యకలాపం అనేది ఇక్కడ చేసేది గవర్నమెంట్ అనమాట సో స్టేట్ అనమాట రాజ్యము అని చెప్పేసి అంటాము అది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఈ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఇలాంటివన్నీ కూడా మనము వివిధ సందర్భాల్లో తెలుసుకుంటూనే ఉంటాము నెక్స్ట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే మిక్స్డ్ ఎకానమీ ఇందులో ఏం చేస్తున్నారంటే ఓన్లీ పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నా సరిపోదు నష్టమవుతుంది ఓన్లీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఉన్నా న నష్టపోతాము ఆ రెండు ఉన్నప్పుడే ఆ రెండు పోటాపోటీగా పనిచేసినప్పుడే మనం బాగా డెవలప్ అవుతాము ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది ఎక్కువ వృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఈ కాన్సెప్ట్తోన కొన్ని దేశాలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అడాప్ట్ చేసుకున్నాయి ఇండియా లాంటి దేశం కూడా మన దేశం కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఫాలో అవుతుంది ఇది డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగచ్చు మన దేశము ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి సింపుల్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇదనమాట సో ఇవన్నీ వచ్చేసి మనకు ఈ బేసిక్స్ అంటే ఈ సాఫ్ట్వర్ని స్టార్ట్ చేసే ముందు ఈ చిన్న చిన్న అంశాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక మీదట నేను ఎప్పుడైనా సరే పెట్టుబడిదారి లేదంటే తయ ఇవన్నీ ఇలాంటి పదాలు వాడినప్పుడు సామ్యవాద ఆర్థిక వ్యవస్థలలో అని చెప్పినప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు ఇది గుర్తుకు రావాలి నెక్స్ట్ ప్రాథమిక రంగం నుంచి ద్వితీయ రంగం నుంచి అని చెప్పేసి ఇలాంటి పదాలు వచ్చినప్పుడు అవి మీకు అక్కడ అర్థం కావాలని చెబుతున్నాను ఓకే నెక్స్ట్ సో ఇవి వచ్చేసి మనకు కొన్ని బేసిక్ పాయింట్స్ ఇక దీని తర్వాత మనం నేర్చుకునేది అభివృద్ధి వృద్ధి అభివృద్ధి అనేది అసలైన టాపిక్ మనము ఇప్పుడు నేర్చుకుంటాము అయితే దీనికంటే ముందు నేను ఒక విషయం మీకు క్లారిఫై చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మన క్లాసెస్ అనేవి ఎన్ని ఉంటాయి ఈ ఎకానమీకి సంబంధించి కొంతమంది అడుగుతున్నారు టోటల్ క్లాసెస్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ వరకే టోటల్ క్లాసెస్ వచ్చేసి ఫార్టీ అప్రాక్సిమేట్లీ ఫార్టీ నలభై లేదా కాస్త అటు ఇటుగా ఈ క్లాసెస్ చెప్తాను సో ఇక్కడ ఐదు చాప్టర్స్ ఉంటాయి ప్రధానంగా ఆ ఐదు చాప్టర్లు అన్నిటికీ కలిపి ఒక నలభై ఫార్టీ వరకు చెప్తాను గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అయితే సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వీటి నుంచి కవర్ అవుతాయి ఇక గ్రూప్ ఫోర్ ఇతర ఎగ్జామ్స్లో అన్నిటికీ కూడా సరిపోతుంది సో ఫార్టీ ఫార్టీ ఫైవ్ క్లాసెస్ వరకు ఉండొచ్చు ఇక ఇది సెప్టెంబర్ ఒకటి ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను కదా అక్టోబర్ టెన్త్ వరకు కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో అక్టోబర్ టెన్త్ వరకు ఈ ఇండియన్ ఎకానం అనేది అర్థమై అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఎన్ని క్లాసెస్ అని చెప్పేసి అంటున్నారు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడే స్టార్ట్ చేసినా కదా అప్పుడే ఎండింగ్ గురించి ఎందుకు ఎప్పుడు అయిపోతాయనే దాని మీద ఆలోచన చేయకండి యాక్చువల్లీ మీరు ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయనే టెన్షన్లో టైం సరిపోదని చెప్పేసి అడుగుతున్నారు ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం అయితే నాకు కూడా ఉన్నటువంటి సమయాన్ని సరిగా ఉపయోగించుకుంటూ సో నా ఉద్యోగము ఇతర బాధ్యతలు నా ప్రిపరేషన్ అన్ని కొనసాగిస్తూ మీకు క్లాసెస్ చెప్పాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో నేను కూడా నన్ను కూడా కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే సో ఈరోజు కూడా క్లాస్ సో నేను సెవెన్ వరకే క్లాస్ చెప్దామనుకున్నాను కానీ సో డ్యూటీ వల్ల ఈరోజు లేట్ అయిపోయింది చాలా లేటుగా ఇంటికి రావడంతో సో ఇక్కడ నేను క్లాస్ అనేది లేట్గా చేస్తున్నాను అదేవిధంగా నేను ఇంకా ఎక్కువ ఇదే క్లాస్లో చాలా కంటెంట్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇప్పటికే లేట్ అయింది కాబట్టి నేను ఇక్కడతో ఈ క్లాస్ స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ రెండు వృద్ధి అభివృద్ధి భావనలు ఓకే అదేవిధంగా వృద్ధి మరియు ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి మధ్యలో తేడాలు ఆ రెండు చూద్దాము ఇంకా టైం సపోర్ట్ చేస్తే ఇతర టాపిక్స్ కూడా చూద్దాము వృద్ధి అంటే ఏంటిది అభివృద్ధి అంటే ఏంటిది వాటి మధ్య తేడాలు ఏంటి అనేది క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో చూస్తూనే ఉండండి బాస్ బ్యాక్ ఛానల్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్